ఫైనాన్స్ వ్యాపారం చేసే ఎవరైనా సరే లైసెన్స్ తీసుకోవాల్సిందే లైసెన్స్ తీసుకుంటేనే ఆ వ్యాపారం చేయడానికి మీకు అర్హత ఉంటుంది అర్ అలా కాకుండా ఏదో వ్యవసాయం చేస్తారు ఏదో వ్యాపారం చేస్తారు ఏదో ఉద్యోగం చేస్తారు లేకపోతే ఏదో ప్రాపర్టీ అమ్ముకున్నారు అయితే డబ్బులు అవసరం వచ్చినాయి ఇచ్చారు దానికేమీ లైసెన్స్ అవసరం లేదు మీకు నెగోషియబుల్ ఇన్వెస్ట్మెంట్ యాక్ట్ ప్రకారం ప్రాన్ ప్రోనోటు చెక్కులు లేకపోతే ఇంకేదన్నా తీసుకుంటే సరిపోతుంది తప్ప దీనికి మీకు లైసెన్స్ ఏం అవసరం లేదు కానీ మీరు వ్యాపారం చేయదలుచుకుంటే మాత్రం తప్పకుండా లైసెన్స్ ఉండాలి ఉండాల్సిందే లైసెన్స్ లేకపోతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోబడతాయి కాబట్టి లైసెన్స్ కంపల్సరీ మీరు అప్పిచ్చినప్పుడు అప్పించినట్లుగా ప్రాంస నోట్ కంపల్సరీగా తీసుకోవాల్సిందే ఒక ప్రాంస నోటితో పాటు ఒక చెక్ కూడా తీసుకోండి ఆ తర్వాత అప్పు తీసుకున్న తర్వాత మీకు డబ్బు ఇవ్వకపోతే మీరు ఆ చెక్కుని బ్యాంకులో వేస్తే బ్యాంకులో చెక్ క్లియరెన్స్కి వెళ్తుంది ఆ చెక్ క్లియరెన్స్లో కనుక బౌన్స్ అయితే బౌన్స్ అయితే డబ్బులు లేకపోతే బౌన్స్ అయితే మీరు వన్ థర్టీ ఎయిట్ కింద సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద నోటీస్ ఇవ్వడం అలాగే నోటీస్ ఇచ్చినా కూడా అతను స్పందించకపోతే మీరు దాన్ని తీసుకుని కోర్టులో వేసుకోవడం కోర్టులో వేసుకుంటే కోర్టు వారు మీ డబ్బులు మీకు పిచ్చేస్తారు ఎవరైనా అప్పు తీసుకున్న వాళ్ళు దివంగతులైతే మరణిస్తే అప్పు ఇచ్చిన వారికి అప్పు తీర్చవలసిన బాధ్యత చనిపోయిన వారి పిల్లలపైన ఉంటుంది ఎందుకని చనిపోయిన వారికి ఎలాంటి ఆస్తిపాస్తులు పిల్లలకి వస్తే ఎలా వారసులు అవుతారో అప్పులు కూడా వాళ్లే వారసులు అవుతారు కాబట్టి చనిపోయినంత మాత్రాన అప్పు ఎక్కొడతాం అప్పు కూడా చనిపోయింది అని చెప్పడానికి కుదరదు ఎలాంటి ఆస్తులు చనిపోయిన వారి దగ్గర నుంచి వాళ్ళ పిల్లలకి సంక్రమించిన వాళ్ళు వాళ్ళ లైబ్రలిటీ కూడా బ్రతికుంటే అతను ఎలా అప్పు తీర్చాలో చనిపోయిన తర్వాత కూడా ఆ పిల్లలు అప్పు తీర్చవలసిందే కాబట్టి దాని గురించి పెద్ద ఆందోళన పడాల్సిన పని లేదు పిల్లల బాధ్యత ఉంది ఆస్తి వచ్చినట్లయితే చనిపోయిన తర్వాత మీకు తెలిసిన ఎప్పుడు తెలిస్తే అప్పుడు ఒక నోటీస్ ఇవ్వాలి ఆ నోటీస్ ప్రకారం మీరు ఫలానా వారు ఇలా తీస్తున్నారు వారు చనిపోయినట్టుగా తెలుసింది వారి వారసులైన మీరు ఎక్స్వై జడ్ ఎవరైతే ఉన్నారో మీరు మరి ఆ బాధ్యత అప్పు తీర్చవలసిన బాధ్యత మీరు మీ మీద పైన ఉంది కాబట్టి వెంటనే మా అప్పు మాకు తీర్చండి లేకపోతే మీ మీద సివిల్ కోర్టుకు వెళ్ళి డబ్బు ఉండడానికి ప్రయత్నం చేస్తాం చట్టం ఇచ్చా అని ఒక నోటీస్ ఇవ్వాలి ఆ నోటీస్కి వాళ్ళ స్పందన చూసి వాళ్ళ కనుక ఇస్తామని అంటే సరే సరే లేదు మళ్ళీ తిరిగి మేము ప్రోనోటర్ మా లైబ్రరీ ప్రకారం మేము మళ్ళీ రాసి ఇస్తాం మళ్ళీ మేము చెక్లు ఇస్తామంటే తీసుకోవచ్చు లేదంటే మీరు వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వకపోతే కోర్టుకు వెళ్ళి మీరు వారిపైన వారికి వచ్చిన ఆస్తుల పైన జా డిగ్రీ పొంది ఆస్తు ఆస్తులను జప్ చేసి మీ డబ్బు మీరు రాబట్టుకోవచ్చు చెక్కు ప్రోనోటు తీసుకోకుండా బ్యాంకు ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఒకవేళ అవతల వాళ్ళు ఇవ్వకపోతే డబ్బులు నేను వసూలు చేసుకుంటాను అనే ధీమా కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు నిజమే మీ అకౌంట్ నుంచి వారి అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు ఒక ఫైవ్ ల్యాక్స్ మీరు ఇచ్చినట్టు వారు పుచ్చుకున్నట్టు ఉంది అది అప్పుగా ఇచ్చినట్టు అప్పుగా పుచ్చుకున్నట్టు ఎక్కడ ఉంది మీరు అప్పుగా ఇస్తే కదా అప్పుగా పుచ్చుకుంటే కదా ఆయన తిరిగి మీకు చెల్లించాలి ఒకవేళ ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఆయనకే ట్రాన్స్ఫర్ చేశారేమో ఎలా తెలుస్తుంది కాబట్టి మేము ట్రాన్స్ఫర్ చేసాము నా అకౌంట్ నుంచే వారి అకౌంట్కి కాబట్టి నేను చెక్కు బ్రోనట్టు లేకపోయినా నేను వసూలు చేసుకోగలను అనేది ఏమో మీ కాన్ఫిడెన్స్ లెవెల్లో అద్భుతం కానీ లీగల్ లెవెల్స్ మాత్రం కరెక్ట్ కాదు డబ్బు వస్తుందో డబ్బు మీరు వస్తూ తీసుకోవడం జరిగే పని కాదండి జరిగే పని కాదు అప్పు తీసుకున్నారు అవసరానికి అమౌంట్ పే చేశారు ఒక యాభై వేల రూపాయలు అమౌంట్ పే తీసుకున్నారు అప్పు నలభై వేలు పే చేశారు ఈ మధ్యలో మీకు అప్పించిన చనిపోయారు కానీ మీ ప్రామిసరీ నోటు మీద మీరు రాసిచ్చిన ప్రామిసరీ నోటు మీద నలభై వేల రూపాయలు జమ వేసు జమ వేసుకుని ఉన్నట్లయితే మీరు తగ్గిన బ్యాలెన్స్ పదివేల రూపాయలుగా కట్టాల్సి ఉంటుంది కానీ అలా చేయకుండా కేవలం ఆయన చేయ బదిలిచ్చినట్టుగా ఆయనకేదో ఆయన ఇచ్చేస్తే ఎలాంటి రిసీట్ తీసుకోకుండా ఎలాంటి కొన్ని ప్రామిసరీ నోటు మీద రాసుకోవాలి లేదా పేమెంట్ పార్ట్ పేమెంట్ చేసినట్టుగా నలభై వేల రూపాయలు ఇచ్చినట్టుగా రసీదైనా తీసుకోవాలి అది ఏది లేకుండా లేకపోతే అఫిషియల్గానే ట్రాన్స్ఫర్ చేయాలి అఫిషియల్గా బతృకు బ్యాంక్ అయినా ట్రాన్స్ఫర్ చేసి ఉండాల్సిందే ఏది చేయకుండా అమౌంట్ ఇచ్చేస్తే అది ఆధారం ఏముంది మీ నోటి మాటలు తప్ప కానీ ఆధారం లేని మాటలకి కోర్టులో విలువ ఉంటుంది కాబట్టి మీరు ఒక రకంగా నష్టపోయినట్లే నలభై వేల రూపాయలు ఇచ్చి నష్టపోయినట్లే వాళ్ళు యాభై వేల రూపాయలకి క్లెయిమ్ చేస్తే మీరు ఏదో బయట అవుట్ సైడ్ ది కోర్టు ఏదైనా కాంప్రమైజ్ మాట్లాడుకోవడం తప్ప కోర్టు వెళ్తే మాత్రం వాళ్ళకి కోర్టులో ఉన్న కోర్టు కోర్టులో వేసిన డాక్యుమెంట్స్ ప్రకారం ప్రామిసార్ నోటు చెక్ చెక్కు చెక్ దాని ప్రకారం డిగ్రీ ఇస్తారు మీ వాదం మీ మీ దాంట్లో ధర్మం ఉన్న చట్ట పద్ధతి లేదు ధర్మం అయితే మీ వైపు ఉంది కానీ మీరు అది అప్పు తీర్చిన మాట అప్పిచ్చిన మాట అప్పు తీసుకున్నారు అప్పించిన నలభై వేల రూపాయలు చెల్లించిన మాట ధర్మం అది పూర్తిగా ధర్మానికి సంబంధించిన విషయం కానీ చట్టానికి సంబంధించిన విషయం కాదు చట్ట ప్రకారం అయితే మీకు ఏదో ఒక ఎండారోస్మెంటు ఏదో ఒక నోటీసు ఏదో ఒక రసీ రసీదు ఏదో ఒక ఎక్నాలజీమెంట్ ఉండకుండా మేము డబ్బులు ఇచ్చామనే మాటలకి అది గాలిలో కలుసుకున్నట్లేదు అది అంత సాధ్యమయ్యే విషయం కాదు ఓకే ఒకరు రెండు వేల పదిలో అప్పించాను రెండు వేల పదిహేనులో బాండ్ తీసుకున్నాను మరి నాకు రావాల్సిన అమౌంట్ని కోసం కోర్టు కూడా వచ్చాను అడుగుతున్నారు వాస్తవానికి మీరు అప్పించిన టైము మూడు సంవత్సరాల లోపలనే మీరు వసూలు చేసుకోవాలి మూడు సంవత్సరాలు దాటిన ఏ ప్రాంశ నోటు కానీ ఏ అప్పు కానీ చెల్లు చట్టరిచ్చే చెల్లుబాటు కాదు అది ఒక చెల్లుబాటు కానీ ట్రాన్సాక్షన్గా మిగిలిపోతుంది అందుచేత మీరు పదిహేనులో తీసుకున్న ఒకవేళ అతను నేను పదిలో పన్నెండులోనో తీసుకున్నానని ఎండర్స్మెంట్ ఇస్తే దాన్ని కొల్లేట్రల్ పర్పస్ కింద ఆ అగ్రిమెంట్ ఉపయోగపడుతుంది తప్ప మీ దగ్గర లోనట్లు చెక్ లేకుండా అమౌంట్ వసూలు చేసుకోవడం కొంచెం కష్టమైన విషయమే అయినా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ని మీ దగ్గర ఏదైతే కాగితం స్టాంప్డ్ పేపర్ ఉందో దాన్ని మీరు నోటీస్ ఇచ్చి దాన్ని నోటీస్ ఇచ్చిన తర్వాత దగ్గర నుంచి వచ్చిన రిప్లైని బట్టి పొలిటరల్ పర్పస్ కోసం దాన్ని ఉపయోగించుకోవడం చాలా అవసరం అలా చేస్తే కొంతవరకు మీరు సక్సెస్ అవుతారని అనుకుంటున్నాను